ఏపీ క్యాబినెట్ లో ఆయన మంత్రి చాలా కాలం క్రితం సరదా పడి అభిమాన హీరోతో ఓ ఫోటో దిగారు మామూలుగా అయితే ఇదేం పెద్ద విషయం కాదు కానీ రాజకీయంగా ఇప్పుడు ఆ సెలబ్రిటీతో ఢీ అంటే ఢీ అంటున్నారు ఆ విమర్శల వేడి వ్యక్తిగత వ్యవహారాల వరకు వెళ్ళింది ఏడేళ్ల క్రితం నాటి ఫోటో బయటకు తీసి వైరల్ చేస్తున్నారు ప్రత్యర్థులు దాంతో సంజయ్ షి ఇచ్చుకోక తప్పలేదు అమాత్యుల వారికి ఇంతకీ ఆ చిత్రం చెప్తున్న కథ ఏంటి సెలబ్రిటీలంటే ఎవరికైనా క్రేజ్ ఉంటుంది అవకాశం వస్తే ఫోటో దిగాలని ముచ్చట పట్టడం సహజం ఇటువంటి సరదానే తీర్చుకున్నారు ఏపీ పరిశ్రమల మంత్రి గుడివేడ అమర్నాథ్ రాజకీయంగా తమకు ప్రత్యర్థైన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో ఓ ఫోటో దిగారు అది ఏడేళ్ల కిందటి ముచ్చట ప్రస్తుతం పవన్ వైసీపీ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది రాజకీయ వైరం వ్యక్తిగత విమర్శల వరకు వెళ్ళింది ఈ క్రమంలో పవన్ పై విరుచుకుపడుతున్నారు మంత్రి అమర్నాథ్ ఇటీవల కౌలు రైతుల ఆత్మహత్యలపై పవన్ కళ్యాణ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించి ప్రభుత్వ విధానాలపైన సీఎం పైన కామెంట్స్ చేశారు దీంతో మంత్రులు అమర్నాథ్ అంబటి రాంబాబు దాడిశెట్టి రాజాలు రంగంలోకి దిగారు తీవ్ర స్థాయిలో జనసేనానిపై విరుచుకుపడ్డారు ముగ్గురు మంత్రులు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఊహించిన దానికంటే ఎక్కువగానే వేడి రాజుకుంది విశాఖలో మీడియా ముందుకొచ్చిన గుడివేడ అమర్నాథ్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై తీవ్ర విమర్శలు చేశారు ఆయన వైవాహిక జీవితాన్ని ప్రస్తావిస్తూ ఒకరు లోకల్ మరొకరు నేషనల్ ఇంకొకరు ఇంటర్నేషనల్ అని వేశారు పవన్ వ్యక్తిత్వం అందరికంటే రేణుదేశాయ్ ఎక్కువ తెలుసని వ్యంగ్యాస్త్రాలు సంధించారు అమర్ మంత్రి కామెంట్స్ పై జన సైనికులు ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు ముగ్గురు మంత్రులపై వినూత్న నిరసనలకు దిగారు అమర్నాథ్ విషయంలో మాత్రం నెట్టింట్లో ఆడేస్తున్నారు జనసైనికులు ఇందుకు వాళ్ల చేతికి చిక్కిన ఫోటోనే ఇప్పుడు వైరల్ అవుతోంది అదే పవన్ కళ్యాణ్తో కలిసి అమర్నాథ్ గతంలో తీసుకున్న ఫోటో వ్యక్తిగత విమర్శలతో జనసేనని డిఫెన్స్లో పడేద్దామని భావించిన మంత్రులకు ఇది మింగుడు పట్టం లేదట ఇదే సమయంలో నెటిజన్లు అమర్ పవన్ ఫోటో వెనుకున్న అసలు కథ ఏంటని ఆరా తీయటం ప్రారంభించారు వాస్తవానికి ఆ ఫోటో లేటెస్ట్ ఇది కాదు ఏడేళ్ల క్రితం నాటి ముచ్చట రెండు వేల పదిహేనులో విశాఖ ఎయిర్పోర్ట్ లాంజ్లో తీసిన ఫోటో అప్పటికే పవన్ కళ్యాణ్ జనసేనను స్థాపించగా అమర్నాథ్ కనీసం ఎమ్మెల్యే కూడా కాదు విఐపి లాంజ్లో లో సెలబ్రిటీ కనిపించడంతో ఓ ఫోటో క్లిక్ ఇంతకాలం అటువంటి ఫోటో ఒకటి ఉందన్న విషయం మంత్రికి గుర్తులేదట కాలక్రమంలో అమర్నాథ్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు ఇప్పుడు పవన్ ఎదుర్కోవడానికి అదే సామాజిక వర్గానికి చెందిన అమర్నాథ్ ముందు వరుసలో ఉంటున్నారు దీంతో జన సైనికులు ఫోకస్ ఆ మంత్రిపైకి షిఫ్ట్ అయింది విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉండడంతో సోషల్ మీడియాలో రచ్చరచ్చగా మారింది దీంతో అమర్నాథ్ వివరణ ఇచ్చుకోవాల్సి పవన్ పవన్తో దిగిన ఫోటో ఒరిజినల్ దేనని అంగీకరిస్తూనే అందులోని జనసేన లోగో మాత్రం మార్ఫింగ్ అని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ చేతులు కట్టుకునుంటే తాను స్టైల్గా ఉన్న ఫోటో చూస్తే ఎవరు ఎవరితో తీయించుకున్నారో అర్థం చేసుకోవాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు తాను ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేనని పవన్ రెండు చోట్ల ఓటమి చెందిన నాయకుడని విమర్శలు చేశారు దీంతో జన సైనికులకు మళ్లీ భగ్గుమంది విమర్శలు ప్రతి విమర్శలు ఎలా ఉన్నా సోషల్ మీడియా పొలిటికల్ సర్కిల్స్ లో మాత్రం పవన్ అమర్ ఫోటో పెద్ద చర్చకు దారితీసింది దీంతో పవన్ కళ్యాణ్ తో ఫోటో వ్యవహారంలో మంత్రి అమర్నాథ్ జాగ్రత్త పడినట్లుగా భోగట్ట అప్పట్లోనే పార్టీ పెద్దలకు దీని గురించి చెప్పారని సన్నిహితులు చర్చించుకుంటున్నారు అప్పుడు కాకపోయినా ఇప్పుడైనా ఫోటోకు ఫోజులిచ్చినందుకు సంజాయిషి ఇచ్చుకోవాల్సి రావడం మంత్రికి ఓ విధంగా ఇబ్బందికరమనే అభిప్రాయం ఉంది అయితే మంత్రికి అనూహ్యంగా జరిగిన పరిస్థితులు చూసి రాజకీయ ప్రత్యర్థులు తెగ ఎంజాయ్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది